నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నేను మమత. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. సిరిసిల్ల ఎల్లారెడ్డిపేట మండలంలో లాక్ డౌన్ కొనసాగుతున్న తీరును పరిశీలించిన జిల్లా ఎస్పీ రాహుల్ హెడ్గే, లాక్ డౌన్ పూర్తయ్యే వరకు నిరుపేదలకు సహాయం అందిస్తాం, విజయలక్ష్మి డెవలపర్స్. రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన టీపీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్. తిప్పాపురంలో రాజీవ్ గాంధీ విగ్రహానికి టీపీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ 73-74 రాజ్యాంగాన్ని తీసుకువచ్చి బీసీలకు మహిళలకు పెద్దపీట వేశారని ఆయన అన్నారు. ఢిల్లీ నుంచి నేరుగా పల్లెలకు నిధులు పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది రాజీవ్ గాంధీ అని ఆయన గుర్తు చేశారు. రాజీవ్ గాంధీ 30వ వర్ధంతి వేడుకల్లో భాగంగా ఆటో కార్మికులకు శానిటైజర్లు మాస్కులు పంపిణీ చేసి అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, నాయకులు కూరగాయల కుమరయ్య, నాగుల విష్ణుప్రసాద్, అరుణ్ తేజచారి, కనికరపు రాకేష్, వస్తాదు కృష్ణ, నరేష్, కులకాని రాజు, సాబిర్ బాలబ్రహ్మం, మర్రిపెల్లి రాజు తదితరులు పాల్గొన్నారు. కంప్యూటరీకరణ ద్వారా ఈనాడు ప్రపంచవ్యాప్తంగా కూడా మరి కుగ్రామంగా మారి ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించే క్రమంలో కూడా ముందు చూపుతో ఆనాడే మరి అమలులోకి తీసుకొచ్చినటువంటి ఆ నాయకుడు మరణించి 30 సంవత్సరాలు అయిపోయినప్పుడు కూడా వారి ఆలోచన విధానాన్ని ఇప్పటికి కూడా మరి గుర్తుంచుకొని రాజీవ్ గాంధీ గారి వర్ధంతి ఘనంగా జరుపుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తరఫున శ్రీకాకుళంలో వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆటో డ్రైవర్లకు ఆది సేనగా రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఎన్నోళ్ళ పట్టణంలో పెట్టేస్తున్నాం. వారికి 30వ వర్ధంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఇలా ఒక విధంగా చూస్తుంటే ఇలా రాజీవ్ గాంధీ గారు ఇలా యువతకు పెట్టపీట వేసిన మహోన్నత వ్యక్తి. ఇలా ప్రతిపక్షం చూస్తే ఎప్పుడు ప్రతిపక్షాన్ని వాడుకొస్తున్న విధంగా ఈనాటి కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఉన్నాయి. ఆనాడు ప్రతిపక్షంలో వాజ్పేయి గారు ఉన్నప్పుడు వర్ధంతి సందర్భంగా ఇలా పెద్దలు ఆ శ్రీనివాస్ గారు పెద్దలు అందరి ఆధ్వర్యంలో ఇలా వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. సిరిసిల్ల పట్టణంలోని ఎల్లారెడ్డిపేట మండలంలో లాక్డౌన్ కొనసాగుతున్న తీరును ఎస్పీ రాహుల్ హెడ్గే పరిశీలించారు. సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద లాక్డౌన్ సందర్భంగా ఎస్పీ రాహుల్ హెడ్గే వాహనాల తనిఖీ నిర్వహించారు. అనవసరంగా అనుమతులు లేకుండా రోడ్ల మీదకి వచ్చిన పలు వాహనాలను సీజ్ చేశారు. అనంతరం ఎల్లారెడ్డిపేట మండలంలో ఎల్లారెడ్డిపేట సీఐ ముగినితో కలిసి లాక్డౌన్ అమలును పోలీస్ బందోబస్తు పరిశీలించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అందరూ బాధ్యతగా వ్యవహరించాలని, ప్రభుత్వ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ఎస్పీ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ వెంట డిఎస్పీ చంద్రశేఖర్, సిరిసిల్ల సీఐ అనిల్ కుమార్, ఎల్లారెడ్డిపేట సీఐ మొగిలి, ట్రైనీ ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో లాక్డౌన్ కొనసాగుతుంది. మార్నింగ్ 6 నుంచి 10 వరకు ప్రజలందరూ కూడా ఏమైనా పని ఉంటే 10 లోపలనే కంప్లీట్ చేసుకోవాలి. 10 తర్వాత ఎవరు కూడా బయటకు రావద్దు. కొంతమంది చిన్న చిన్న రీజన్స్ ఇచ్చి బయట వస్తున్నారు 10 అయిన తర్వాత. వాళ్ళ మీద మనము క్రిమినల్ యాక్షన్ తీసుకుంటున్నాం, అలానే వాళ్ళ వెహికల్స్ కూడా సీజ్ చేస్తున్నాం. ఇప్పటి వరకు మన జిల్లాలో అరౌండ్ 200 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా మన పని కోఆపరేట్ చేయాలి. కరోనా చైన్ బ్రేక్ చేయడానికి మనకు
హెల్ప్ చేయాలి అని నేను కోరుకుంటున్నాను. లాక్డౌన్ పూర్తయ్యే వరకు నిరుపేదలకు సహాయం అందిస్తామని విజయలక్ష్మి డెవలపర్స్ 6వ రోజు ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశారు. కరోనా మహమ్మారి కట్టడిలో అహర్నిశలు కృషి చేస్తున్న పోలీస్ సిబ్బందికి విజయలక్ష్మి డెవలపర్స్ వారు సీఐ వెంకటేష్ చేతుల మీదుగా ఆహారం ప్యాకెట్లు అందించారు. అదేవిధంగా వరిధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఉన్న రైతులకు ఆహార ప్యాకెట్లు అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. కరోనా కట్టడిలో భాగంగా కృషి చేస్తున్న పోలీస్ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయలక్ష్మి డెవలపర్స్ చైర్మన్ కనపర్తి శ్రీనివాస్, డైరెక్టర్లు ధూలం రఘు, అంబటి చందు, అంబటి సంతోష్, కనపర్తి ఆకాష్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. రుద్రంగి మండల కేంద్రంలో ఇంద్రా చౌక్ వద్ద భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 30వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. రుద్రంగి మండలంలో కరోనా కష్టకాలంలో మేమున్నామంటూ సేవా కార్యక్రమాలు చేస్తున్న మర్రిపల్లి విశాల్ గోడికర్ హీరోస్లను సన్మానించారు. వారికి వార్డు మెంబర్లు సూర యాదయ్య, మాడిశెట్టి అభిలాష్లు పీపీఈ కిట్లు అందించారు. ఈ కార్యక్రమంలో చేలుకల తిరుపతి, తరే మనోహర్, గెడ్డం శ్రీను, చేలుకాలు శ్రీను రెడ్డి, పార్టీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ మాజీ ప్రధాని అయినటువంటి శ్రీ రాజీవ్ గాంధీ గారి యొక్క 30వ వర్ధంతిని రుద్రంగి మండల కేంద్రంలోని స్థానిక ఇంద్రా చౌక్ ప్రాంతంలో ఇంద్రమ్మ విగ్రహం వద్ద 30వ వర్ధంతిని కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘనవైభవంగా అత్యంత ఘనవైభవంగా జరపడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు మరి ఒక మంచి కార్యక్రమం చేయాలి కరోనా కష్టకాలంలోని, మరి కరోనాలో సేవలను దహనం చేయడానికి ఇప్పుడున్న ప్రజలు అందుకుంటున్నట్టు, ఆ సేవలు అందుకుంటున్నట్టు కాంగ్రెస్ కుటుంబం చేసినటువంటి యొక్క గొప్ప కార్యక్రమాలు అని చెప్పక తప్పదు. రాజీవ్ బ్రిగేడ్ ఆశయాల్లో సాధారణంగా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. అప్పుడు రాజీవ్ బ్రిగేడ్ ఆశయాల సాధనలో బాగా కమిటీలు వేస్తే రాష్ట్ర కమిటీలో కూడా మాకు అప్పుడు సభ్యత ఉండే. రాజీవ్ ఆశయాలు 2021కి అనుగుణంగా కూడా అప్పుడు ఆయన అనుకున్నాడు సాధించాలని మన కాంగ్రెస్ కార్యకర్తలు ముందుండాలని కోరుకుంటూ జై కాంగ్రెస్, రాజీవ్ గాంధీ అమర్ రహే. స్థానిక ఇందిరాగాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ భద్రతని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి కార్యకర్తలకు మరియు అదేవిధంగా వార్డు మెంబర్లకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ఉదయ గ్రామంలో సేవా కార్యక్రమంలో మేము ఉంటామని చెప్పి ముందుంటామని చెప్పి పాల్గొని ప్రతి ఒక్కరికి కష్టాల్లో పాల్గొంటూ ఇద్దరు మా ఉదయ గ్రామాలకు చెందిన యువకులు ముందుకు రావడం నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. అదేవిధంగా ప్రజలు ఇకనైనా మేము గుర్తుంచుకొని ఒకటి, కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసినప్పుడు ప్రజల మధ్యలో సత్సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రజల యొక్క భాగోగులు ఏ విధంగా ఉన్నాయి, ప్రజల యొక్క ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉన్నది మీరు ఖచ్చితంగా ఇప్పుడు స్మరించుకోవాలి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న మా రైతాంగం అయితేనేది, వ్యాపార సంస్థలు అయితేనేది, ప్రజలకు ప్రతి ఒక్కరికి అనేక రకాల ఇబ్బందులు అయితే కానీ దయచేసి గమనించండి. రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి మళ్ళీ యథావిధిగా పాత విధానంలో మనం ఏ విధంగా బతికినామో, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి సంక్షేమ పథకాలు మనకు అందినాయో, సంక్షేమ ఫలాలు మనకు అందినాయో దాన్ని మనం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మనం ఖచ్చితంగా చేసుకునే విధంగా ఉంటాయి. కాబట్టి దయచేసి గమనించండి, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టే విధంగా ప్రతి ఒక్కరు విషయాలు చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి యువకులు ఎంతమంది రుద్రం గ్రామాలకు సేవ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు పేరు పేరు ధన్యవాదాలు. టీఆర్ఎస్ పార్టీ నాయకులపై అనుచిత ఆరోపణలు చేస్తూ ప్రచారం చేసిన నెహూరి నవీన్ అనే వ్యక్తిపై తెరాస గ్రామ శాఖ అధ్యక్షుడు దయ్యాల కమలాకర్, నాయకులు చేయాల గణేష్, మంచి రాజేశంతో కలిసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 428లో గల భూమికి సంబంధించి టీఆర్ఎస్ నాయకులకు డబ్బులు ఇచ్చానని ఆరోపించడానికి అతని వద్ద ఎలాంటి ఆధారాలు ఉన్నా బయట పెట్టాలని ఎంపీపీ గంగస్వరూప మహేష్, జెడ్పీటీసీ గట్ల మీనయ్య తెలిపారు. 428 సర్వే నెంబర్ మొత్తం భూమి ఎంత ఉంది, సర్వే చేసి ఒకవేళ భూమి ఉంటే ప్రభుత్వ కార్యాలయాలకు, కస్తూరిబా హాస్టల్కు,
అవసర నిమిత్తం సంబంధించిన అధికారులకు ఎమ్మెల్యే రమేష్ బాబు సూచనలు చేశారని, వెంటనే స్థలం గుర్తించాలని ఆదేశించారని పేర్కొన్నారు. పార్టీపై ఎంపీపీ జెడ్పీటీసీలపై ఫిర్యాదు చేస్తే వెనకడుగు వేస్తారని అనుకుంటున్నారని, కానీ ఈ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేస్తామని ఎంపీపీ తెలిపారు. అక్రమంగా ఆక్రమించుకొని ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించుకొని మరి దానికి సంబంధించిన ఆక్రమించుకున్న భూమిని పట్టా చేసుకోవడం కొరకు ఎవరో మధ్యవర్తులకు దళాలకు డబ్బులు ఇచ్చి మరి ఇక వేరే వాళ్ళకు డబ్బులు ఇచ్చి మరి ఎలాంటి మచ్చలేని వ్యక్తి ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఎంపీపీ గంగా మహేష్ గారి పైన అదేవిధంగా గట్ల మీనన్న జడ్పీసీ గారి పైన నిన్నటి రోజున ఏవైతే అసత్యపు ఆరోపణలు చేశారో వాటిని అదేవిధంగా టీఆర్ఎస్ ఆరుగురు నాయకులు వీళ్ళందరూ కలిసి చేసిరని చెప్పి నేను ఏదైతే ఆరోపణలు చేశారో వాటి అన్నిటి కూడా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం టీఆర్ఎస్ పార్టీ తరఫున. మరి ఏదైతే నువ్వు చేసినటువంటి ఆరోపణలు ఉన్నాయో నీ దగ్గర ఎలాంటి ఏమైనా ఆధారాలు ఉంటే ఆధారాల ప్రకారం నువ్వు ఆరోపణ చేయలే తప్ప కానీ ఏదో నిరాధంగా ఎలాంటి ఆధారాలు లేకుండా ఇవాళ దానికి ఆ భూమికి సంబంధం లేనటువంటి వ్యక్తుల మీద నువ్వు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నది మేము తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం. రాను నువ్వే కాదు ఎవరైనా సరే ఈ యొక్క గౌరవప్రదం ఉన్నటువంటి ప్రజాప్రతినిధులపైన కానీ మా టీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన కానీ వేరే వాళ్ళు చెప్పిన డైరెక్షన్ మరి నీ ఓన్గా తీసుకొని చేసిన మాకు తెలియదు కానీ నువ్వు చేసినటువంటి ఆరోపణలను వెనక్కి తీసుకోవాలని చెప్పి సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మరి ప్రభుత్వ పరంగా కావచ్చు ఏదు అని కూడా ఇవాళ రుద్రంగి మండలం ఏర్పడ్డ తర్వాత కూడా ఎలాంటి ఒక గవర్నమెంట్ ఆఫీస్ కూడా నిర్మిద్దామంటే ఒక స్థలం లేదు. మరి అలాంటి స్థలంలో ఇవాళ నువ్వు మొన్న సంవత్సరం కింద దాన్ని కబ్జా గురి చేసి కొంతమందిని పట్టుకొని నువ్వు ప్రొసీడింగ్ తీసుకొని ఇవన్నీ చేసుకున్నావు. నువ్వు నీకు ఏం తప్పు చేసినా నీ అంతరాత్మకు తెలుసు. కాబట్టి నువ్వు ఏదైతే ఆరోపణ చేసినా మేము వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంకోసారి ఇలాంటి అసత్యపు ఆరోపణ చేస్తే టీఆర్ఎస్ పార్టీ తరఫున కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి మా నాయకుల తరఫున కావచ్చు అందరి తరఫున ఖచ్చితంగా మీ పైన మేము చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఫిర్యాదు గారు కూడా మేము ఫిర్యాదు చేస్తాం. కాబట్టి ఈ సందర్భంగా ఏదైతే నిన్న మాట్లాడే వాటి అంటే కూడా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. నేవూరు నవీన్ అనే వ్యక్తి గవర్నమెంట్ సర్వేలో భాగంగా గౌరవ శాసనసభ్యులు రమేష్ బాబు గారు ఆదేశానుసారం మరి ఇక్కడ మన స్కూల్ వచ్చింది, ఇంకా హాస్పిటల్ కావాలి, గవర్నమెంట్ ఆఫీసులు కావాలి, ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓ ఆఫీసులు కానీ పోలీస్ స్టేషన్లు కానీ ఇవన్నిటికి కానీ స్థల పరిశీలన చేయమని ఆదేశానుసారం వారు చేస్తున్న క్రమంలో వారు 20 సంవత్సరాల నుంచి నేను ఉన్నా నేను దునుకుంటున్నా అని ఒక చెప్పేసి మేము వారి దగ్గర డబ్బులు డిమాండ్ చేసి మాకు డబ్బులు ఇచ్చినట్టు నాకు కానీ ఎంపీపీకి కానీ టీఆర్ఎస్ నాయకులను పేరు పెట్టినందుకు మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం. దానికి కానీ ఈరోజు పోలీస్ స్టేషన్కి వచ్చి దీన్ని పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి మరి ఎవరికి ఇచ్చారు ఏంటన్నది పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయగలరని మరి ఎస్ఐ గారిని కోరడం జరిగింది. నిరాధారణ ఆరోపణలు చేసే ముందు మీ దగ్గర ఏదైనా సాక్ష్యాలు ఉంటే ఎవరికి ఇచ్చినావు ఏందన్నది బయట పెట్టి అది చేస్తే బాగుంటుంది. అంతేగాని తప్పితే నేను ఇష్టమన్నట్టు మాట్లాడుతుంటే కూడా కుదరదని ఈ సందర్భంగా వారిని హెచ్చరిస్తూ, అంతేకాదు ఈరోజు ఎక్కడైనా కూడా అక్కడ దారుడు బండగ చూస్తే కూడా ఎక్కడ 20 గుంటలు వెళ్ళింది, అక్కడ కాకుండా ఇంకొక చూస్తే అందరు డబ్బులు మందు డబ్బులు పట్టుకొని వచ్చి మా ముంగట వస్తానంటే మేము కాదమ్మా మా దగ్గరకు వస్తారు మేము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.